హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బేఈ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి సో మరి రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించేటువంటి యొక్క జేఈ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ అనేది థర్టీ మార్క్స్ ఉంటుంది మరి ఈ జనరల్ సైన్స్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ జనరల్ సైన్స్ బిట్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మాక్సిమం స్కోర్ సాధించగలరు ఈ వీడియోలో మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఈ ఎగ్జామ్కి అలానే రైల్వే ఇతర ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి మరి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అలానే మీరు ఏఎల్పి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి జేఎండ్ ఆర్ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ ఎగ్జామ్స్కి మీరు టెక్స్ట్ బుక్ పాస్ యూజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి మరి ఇప్పుడు మనకు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ అనేది సో సప్నోకి ఉడాన్ అనేసి నవంబర్ పద్నాలుగు పదహైదు అనగా ఇవాళ రేపు టూ డేస్ ఈ యొక్క ఆఫర్ ఉంటుంది మన ఛానల్ తరపున మీరు ఎంఏసిఓఎల్ అనేటువంటి కోడ్ యూస్ చేసి థర్టీన్ పర్సెంట్ అయితే ఆఫర్ పొందవచ్చు సో ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ ఇంకా వన్ పర్సెంట్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది సో మరి మీకు ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ద ఫోర్ థర్టీ నైన్ రూపీస్కి మాత్రమే మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి ఆ లింక్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీకైతే ఇందులో ఆరు వందల ఐదు టోటల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అలానే ఆరు వేల నూట ఏడు టోటల్ టెస్ట్లు అనేది ఈ యొక్క టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో ఇందులో మీరు టెక్స్ట్ బుక్ పాస్ పడిన సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇందులో మీకు సెవెంటీ థౌసండ్ మార్క్ టెస్ట్ అన్లిమిటెడ్ ప్రోలైట్ టెస్ట్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రొకషన్స్ సెవెంటీ థౌసండ్ ప్రీవియ ఇయర్ పేపర్స్ ఓవరాల్ ఉంటాయండి సో ఇయర్లీ పాస్ అయితే నార్మల్గా అయితే ఫోర్ నైన్టీ నైన్ బట్ మీరు ఇక్కడ అప్లై కూపన్ అనే చోట ఎంఏసిఓఎల్ అనేటువంటి కోడ్ ని యూజ్ చేయండి సో ఎంఓఎల్ సివోఎల్ అనే కోడ్ కూపన్ కోడ్ యూస్ చేసి అప్లైనా చేసినట్టయితే మీకు జస్ట్ ఫోర్ థర్టీ నైన్కి మీకు వన్ ఇయర్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రైల్వే ఎగ్జామ్స్తో పట్టుకొని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యొక్క టెక్స్ట్ బుక్ ప్రా అనేది యూజ్ అవుతుంది సో టూ ఇయర్స్కి అయితే ఫైవ్ సెవెంటీ వన్ అండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ రైల్వే ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇవాళ రేపు ఆఫర్ ఉంటుందండి సో వాళ్ళు ఈ యొక్క టెక్స్ట్ బుక్ పాస్పోర్డ్ని తీసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అత్యధికంగా అత్యధిక శాతం ఉండే మూలకం ఏది కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ అండ్ సోడియం సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఆక్సిజన్ అండి సో నార్మల్గా హ్యూమన్ బాడీలు అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీస్లో సో ఆక్సిజను ఎంత ఉండొచ్చు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండొచ్చు అలానే కార్బన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజు ఇంకా హైడ్రోజను నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజు నైట్రోజను త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సో ఇలా ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీస్లో సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది మానవ శరీరంలో నెక్స్ట్ వన్ ఎత్తైన పర్వత ప్రాంతాలు నివసించే ప్రజల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి కంటి శుక్లాల రక్తహీనతన గాయిటర్ ఫ్లోరోసిస్ సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఆన్సర్ థర్డ్ వన్ గాయటర్ వ్యాధి సో గాయటర్ వ్యాధి సో ఈ గాయటర్ వ్యాధి థైరాయిడ్ హార్మోన్ లోపించడం వల్ల వస్తుందండి సో మరి థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడు ఉత్పత్తి అవ్వదంటే సో అయోడిన్ లోపం వల్ల వస్తుంది అని చెప్పుకోవచ్చు సో అయోడిన్ లోపం వల్ల ఈ గాయటర్ వ్యాధి ఆ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం అనేది జరుగుతుంది ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని కూడా అడుగుతుంటా మెయిన్ కాజ్ ఏంటి అని కూడా అడగచ్చు గాయటర్ వ్యాధికి మెయిన్ కారణం మెయిన్ ఏ లోపం అంటే అయోడిన్ డెఫిషియన్సీ మరి అయోడిన్ లేకపోతే థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవ్వదు సో ఇది గుర్తుపెట్టుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్రంథి వాచి గాయటర్ వ్యాధికి దారితీస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అయోడిన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది సో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటున్నారు సో సముద్రపు ఆహారంలో ఎక్కువగా లభిస్తుంది అంటున్నాడు సో అది కరెక్ట్ ఎందుకంటే అయోడిన్ అనేది అయోడిన్ పు సో సముద్రపు ఆహారంలో ఎక్కువగా ఉంటుంది అంటే సముద్రం అంటేనే ఎక్కువగా ఉప్పు ఉంటుంది కాబట్టి సో అది కరెక్ట్ అయోడిన్కి సంబంధించి తర్వాత ఎత్తైన ప్రదేశాల్లో ప్రదేశాల్లో నీటిలో అయోడిన్ లభ్యత తక్కువగా ఉంటుంది ఇది కూడా కరెక్టే అండి ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నటువంటి నీటిలో అయోడిన్ అనేది తక్కువగానే ఉంటుంది తర్వాత పిల్లల ఆహారంలో అయోడిన్ లోపిస్తే మందకోడిగా ఉండడంతో పాటు పెరుగుదల లోపిస్తుంది ఇది కూడా కరెక్టే అండి మరి అయోడిన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుంది సో అయోడిన్ అనేది ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం కారణం కాదండి సో ఫ్లోరోసిస్ అనేది వేరు సో ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి పళ్ళకు వచ్చేటువంటి వ్యాధి అది కూడా ఫ్లోరిన్ అధికంగా ఉండడం అధికంగా ఉండేటువంటి నీటిని తీసుకోవడం వల్ల కలుగుతుంది ఇది సో కాబట్టి అయోడిన్ లోపం వల్ల వచ్చేది అయోడిన్ అనేది దేనికి కారణం అవుతుంది అయోడిన్ లోపం అనేది అంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్రీవియస్ క్వశ్చన్లో గాయటర్ వ్యాధికి కారణం అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే ఫోర్త్ ఆప్షన్లో ఉన్నటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నీటిని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగించవచ్చు అయోడినా ఫ్లోరినా ఆక్సిజనా క్లోరినా వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇంకొకటి మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మరి ఆన్సర్ అయితే ఫోర్త్ వన్ అండి క్లోరిన్ యూస్ చేస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కాల్షియం ఉపయోగం కానిది సో కాల్షియం ఉపయోగం కానిది అంటున్నారు ఆరోగ్యవంతమైన ఎముకలు దంతాల కోసం కాల్షియం అవసరం ఇది కరెక్టే కండరాల సంకోచానికి అవసరం అంటున్నారు ఎస్ అండి కండరాల సంకోచానికి కూడా కాల్షియం అవసరమే అలానే రక్తం గడ్డ కట్టడానికి అవసరం రక్తం గడ్డ కట్టడానికి కూడా కాల్షియం అనే మూలకం కంపల్సరీ అవసరం అవుతుంది మరి ఆక్సిజన్ రవాణాకు అవసరం చూడండి ఇక్కడ ఆక్సిజన్ రవాణాకు కాల్షియం ఏం అవసరం లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ వన్ సో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే ఫోర్త్ నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహ అయాన్ ఏది సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మ్యాంగనీసు కాపరు ఐరన్ జింక్ సో మరి రక్తంలో ఉండేటువంటి అయాన్ ఏది అంటే థర్డ్ ఆప్షన్ అండి ఐరను మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మ్యాంగనీస్ కాపర్ జింక్ ఆ మూడు ఉండవు హెమోగ్లోబిన్లో మరి అవే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి రక్తంలో రక్తంలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్లో అనగా సో ఐరన్తో పాటుగా కార్బన్ ఉంటుంది ఇంకా హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా హెమోగ్లోబిన్లో ఉంటాయి సో కార్బను హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సిహెచ్ఓన్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ వన్ రక్తహీనతతో సంబంధం ఉన్న లోహం సో అంటే ఏ దేని కారణంగా రక్తహీనత ఎనిమియా కలుగుతుంది ఫస్ట్ వన్ ఐరన్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మాంసకృతుల తయారీకి అవసరాలు లేని మూలకాలేవి సో మాంసపుృతులు తయారు అవ్వడానికి అవసరం లేని మూలకాలు చూడండి కార్బన్ అవసరము నైట్రోజన్ అవసరము ఆక్సిజన్ అవసరము హైడ్రోజన్ అవసరము ఒక ఈ ఐరన్ కాల్షియం తప్ప అక్కడ ఇచ్చినటువంటి ఆరు మూలకాల్లో ఆ నాలుగు మూలకాలు అవసరం ఎక్సెప్ట్ ఐరన్ అండ్ కాల్షియం మనకి ఇప్పుడు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది ఐదు మరియు ఆరు అవసరం లేదు ఇవి మాంస కృతులు తయారవడానికి నెక్స్ట్ వన్ కిరోసిన్లో ఏ లోహాన్ని నిల్వ చేస్తారు వెరీ గుడ్ క్వశ్చన్ కిరోసిన్లో ఏ లోహాన్ని నిల్వ చేస్తారు సోడియమా మెగ్నీషియమా ఐరాణ ఫాస్ఫరస్ సోడియం నిల్వ చేస్తారు ఫస్ట్ వన్ నెక్స్ట్ సిలికాన్ మూలకం ప్రధానంగా దేనిలో లభిస్తుంది బొగ్గు ఇసుక సునప్రాయి ఉప్పు ఈజీ క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ సిలికా అంటేనే ఇసుక అంటారు సో సిలికా అనేది ఇసుకలో ఉంటుంది సెకండ్ వన్ నెక్స్ట్ అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ ఏది అయోడిన్ కలిగి ఉండే హార్మోన్ థర్డ్ వన్ థైరాక్సిన్ నెక్స్ట్ వన్ క్రింది ఏ విటమిన్లో కోబాల్ట్ ఉంటుంది సో ఇది చాలా ఎగ్జామ్స్ అడిగారండి కోబాల్ట్ ఏ విటమిన్లో ఉంటుంది అని ఒక్కొక్కసారి రివర్స్ కూడా అడుగుతుంటారు బిట్వెల్ లో ఏ మూలకం ఉంటుంది అని సో విటమిన్ బిట్వెల్ లో ఏముందన్నా కోబాల్ట్ కోబాల్ట్ ఏ విటమిన్లో ఉంటుందంటే బీ ట్వెల్వ్ ఎలా అయినా అడగచ్చు అలానే దీన్ని ఏమని పిలుస్తారు విటమిన్ బీ ట్వెల్వ్ని అంటే సైనాకోబాలమిన్ ఆర్కోబాలమిన్ అని పిలుస్తారు సైన కోబాలమిన్ అనేది అంటే బీట్వెల్వ్ విటమిన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఫెర్రో అయస్కాంత లోహాలని వేటిని అంటారు ఫెర్రో అయస్కాంత లోహాలు అని వేటిని అంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ ఐరన్ కోబాల్టు నికెల్ నెక్స్ట్ వన్ గోర్లు వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే లోహం ఏది గోర్లు మరియు వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే లోహం కాల్షియమా మ్యాంగనీసా జింక క్రోమియమా సెకండ్ వన్ మ్యాంగనీస్ నెక్స్ట్ వన్ విటమిన్ బి వన్ లో ఉండే ప్రత్యేక మూలకం ఇటువంటి భీమన్నే థైమీన్ అని కూడా అంటారు మరి అందులో ఉండేటువంటి మూలకం ఫాస్పరస్ క్లోరిను అయోడిన్ సల్ఫర్ నాలుగింట్లో ఏ విటమిన్ ఏ మూలకం ఉంటుంది బి వన్ అనేటువంటి విటమిన్లు సో సల్ఫర్ ఉంటుందండి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా లభిస్తుంది ఐరన్ బెల్లంలోన కాలేయంలోన తోటకూరలోన పైవన్నీనా ఫోర్త్ ఆప్షన్ అన్నింటిలో బెల్లంలో కానీ తోటకూరలో కానీ కాలేయంలో కానీ అన్నింటిలోనే ఎక్కువగానే ఉంటుంది ఐరన్ నెక్స్ట్ వన్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కోబాల్ట్ సిక్స్టీన్ నుంచి విడుదలయ్యే వికిరణాలు ఏవి సో కోబాల్ట్ సిక్స్టీని యూజ్ చేస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో మరి వాటి నుంచి ఆల్ఫా కిరణాల బీటా కిరణాలు ఎక్స్ కిరణాల గామా కిరణాలు విడుదలయ్యేటివి సో గామ కిరణాలు రిలీజ్ అవుతాయండి ఫోర్త్ వన్ నెక్స్ట్ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే పరమాణు గడియారాల్లో ఏ లోహాన్ని వాడతారు అటామిక్ క్లాక్స్లో పరమాణు గడియారాల్లో ఉపయోగించేటువంటి లోహం క్యాడ్మియం సిజియం టైటానియం ఐరన్ సెకండ్ వన్ అండి సీజిఎంని వాడతారు నెక్స్ట్ వన్ గుండె కొట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే లోహం పొటాషియం కాల్షియం సీజియం కాపర్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ వన్ పొటాషియం నెక్స్ట్ వన్ థర్మమీటర్లో ఉపయోగించే లోహం ధర్మామీటర్లో ఏముంటుంది పొటాషియం ఐరన్ మె కాపర్ మరియు మెర్క్రీ సో ధర్మోమీటర్లు పాతరసం ఉంటుందండి మెర్క్యూరీ అయితే శీతల ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిల్లో అయితే ఆల్కహాల్ ఉంటుందండి శీతల ప్రదేశాల్లో ఆల్కహాల్ని ధర్మోమీటర్లో యూజ్ చేస్తారు నార్మల్గా అయితే మెర్క్యూరీని యూజ్ చేస్తారు నెక్స్ట్ వన్ ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు లిస్ట్ వన్ లిస్ట్ టూ ఇచ్చారు చూడండి హిమోగ్లోబిన్లోని ఆక్సిజన్ వాహకం సో ఆక్సిజన్ని పంపించేది ఏది సరఫరా చేసేది ఐరన్ కదా సో సెకండ్ వన్ను తర్వాత క్లోరోఫిల్లోని ఆకుపచ్చ పదార్థంలో ఏముంటుంది అంటే మెగ్నీషియం అనేటువంటి లోహం ఉంటుంది తర్వాత రబ్బర్ వల్కనైజేషన్లో సల్ఫరు సో కండరాల కదలికలో తోడ్పడేది ఫాస్ఫరస్ సో మనకి ఇప్పుడు ఆన్సరు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ సో క్రింది వాటిలో కందెనగా వాడే పదార్థాలు లూబ్రికెంట్గా దేన్ని వాడతారు గ్రీసు గ్రాఫైట్ టెఫ్లాన్ డైమండ్ మరి ల్యూబ్రికెంట్స్గా ఏ పదార్థాలను వాడతారంటే డైమండ్ తప్ప మిగిలిన గ్రీజు గ్రాఫైట్ టెఫ్లాన్ మూడింటిని వాడతారు థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్రింది వాటిలో ఎమల్షన్ ఏది పాలు మీగడ వెన్న పైవన్నీ సో అన్నీ కూడా ఎమల్షన్సే నెక్స్ట్ వన్ యాక్వాడాగ్ అంటే ఏమిటి డాగ్ వాటరు గ్రాఫైట్ కొలాయిడ్ ద్రావణము గోల్డ్ కొలాయిడ్ లేటెక్స్ సో యాక్వాడాగ్ అంటే గ్రాఫైట్ కొలాయిడల్ ద్రావణాన్ని యాక్వాడాగ్ అంటారు సో యాక్వాడాగ్ ప్రధానంగా వేటి తయారీలో ఉపయోగిస్తారు సిఆర్టీ క్యాథోడ్రే రెండు థర్మామీటరు మూడు పెయింట్ ఫోర్త్ వన్ ఫస్ట్ వన్ సిఆర్టీ క్యాథో రో ట్యూబ్ సో సిఆర్టీ మానిటర్స్ ఇంతకుముందు పోర్టబుల్ టీవీస్ లోని సిఆర్టీ ట్యూబ్లు ఉండేటువంటి సో ఇప్పుడైతే తగ్గిపోయాయి కానీ ఈ సిఆర్టీలో యాక్వా డాగ్ ప్రధానంగా వాడతారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఏది చూడండి ఫస్ట్ ఆప్షన్లు ఏమని ఇచ్చారు పచ్చికాయలను పక్వానికి తీసుకొని రావడానికి ఇథిలీన్ వాడతారు కరెక్ట్ ఏది తర్వాత నీటి శుద్ధి కోసం బ్లీచింగ్ పౌడర్ని వాడతారు మత్తు మందు క్లోరఫామ్ కరెక్ట్ మత్తు మందు క్లోరఫామ్ మరి దంతాల్లో ఎనామిలు ఏర్పరచడం అనేది సోడియం క్లోరైడ్ కాదండి కాల్షియం పాస్పేట్ సో మనకి ఇప్పుడు రాంగా ఇచ్చినటువంటి జత ఏదంటే ఇదే ఫోర్త్ ఆప్షన్ సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ టీ కాఫీలను ఎక్కువగా తాగేవారు ఏ లోహం శోషణ తక్కువగా ఉంటుంది కోబాల్టా ఐరనా సోడియం మెగ్నీషియం సెకండ్ వన్ ఐరను నెక్స్ట్ వన్ వాణిజ్యపరంగా తయారు చేసే ఇన్సులిన్లో ఉండే లోహం ఏది జింకా ఐరనా సెలీనియమా మెర్క్యూరినా ఫస్ట్ వన్ జింక్ ఉంటుంది నెక్స్ట్ వన్ రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విస్ విటమిన్ విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ డి విటమిన్ ఏ సో రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కే అనేది కంపల్సరీ అవుతుంది ఇది చాలా ఎగ్జాంపుల్స్ అడిగారండి సో రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది అని విటమిన్ కే ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత వంధ్యత్వం కలుగుతుంది ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్తో పాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా చాలా యూజ్ అవుతాయండి ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ కి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా యూజ్ అవుతాయి సో ఫోర్త్ వన్ అండి విటమిన్ ఈ లోపించడం వల్ల కలుగుతాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కృత్రిమ తీపి కారణి కానిదేది సుక్రేజ సుక్రేజా థర్డ్ వన్ సుక్రోజు నెక్స్ట్ వన్ సో జత ఇచ్చారు సో జాబితా వన్లో విటమిన్లు ఇచ్చారు జాబితా టూలో వ్యాధులు ఇచ్చారు సో విటమిన్ సి లోపం వల్ల స్కర్బీ వ్యాధి కలుగుతుంది విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి ఎముకలు పెలుసుగా మారడము విటమిన్ ఏ వల్ల రేచీకటి కళ్ళు సరిగా కనిపించకపోవడము విటమిన్ ట్వెల్వ్ వల్ల రక్తహీనత ఎనిమియా కలుగుతుంది సో మనకు ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఏ విటమిన్ లోపం వల్ల పెదాల మూలల్లో ఉండే చర్మం పగిలి పుండ్లు ఏర్పడతాయి రెబోఫ్లోవిన్ టూనా థైమిన్ బి వనా పైరడాక్సిన్ బి సిక్స్ సైనికోబాలమిన్ బిట్ అల్వా ఫస్ట్ వన్ రైబోఫ్లోవిన్ టూ వల్ల నెక్స్ట్ వన్ దేనికి యాంటీసెప్టిక్ ధర్మం ఉండదు అయోడిను బోరిక్ ఆమ్లము క్లోరోఫాము ఫోర్త్ వన్ అండి క్లోరోఫామ్ కి యాంటీసెప్టిక్ ఉండదు యాంటిసెప్టిక్ ధర్మం ఉండదు నెక్స్ట్ వన్ ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం ఏ ఔషధంగా ప్రసిద్ధి చెందింది ఓమిప్రజోల్ గాన ఆస్పిరిన్ గాన క్లోరోక్విన్ గానా డెట్పాల్ గాన డెటాల్ గాన సెకండ్ వన్ ఆస్పిరిన్గా గా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆస్పిరిన్ ఉపయోగం కానిదేది సో నొప్పులను తగ్గిస్తుంది యాస్పిరిన్ అని నొప్పులను తగ్గించడానికి వాడతారు రక్తం గడ్డ త్వరగా గడ్డ కట్టకుండా కూడా పనిచేస్తుంది అది కూడా కరెక్టే తర్వాత కీళ్ళ వాతానికి సంబంధించిన నొప్పులను తగ్గిస్తుంది అది కూడా కరెక్టే మరి ఆమ్ల విరోధిగా పనిచేస్తుంది అనేది రాంగ్ అండి సో కాబట్టి మనకు ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆమ్ల విరోధి కానిది ఏది బేకింగ్ సోడానా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ యాస్పిరినా ఫోర్త్ వన్ అండి ఇందాక ఇచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ డిఫరెంట్ గా అడిగారు ఆస్పరీన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కొలాయిడ్ ఏది సో కొలాయిడ్ సో పాలు రక్తము జున్ను పెయింట్ చూడండి ఇక్కడ అన్నీ కూడా కొలాయిడ్సే అంటే కొలాయిడ్ అంటే మిశ్రమాలు పాలలోనూ మిశ్రమే రక్తం అనేది మిశ్రమే జున్ను అనేది మిశ్రమ పెయింట్ అనేది కూడా అన్నీ కూడా సో కొలాయిడ్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ లిస్ట్ వన్ లిస్ట్ టూ ఇచ్చారు బాక్సైట్ అల్యూమినియం ఇసుక హెమటైట్ ఐరను పిచ్ బ్లెండ్ యూరేనియం థోరియం సో ఆన్సర్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా దేన్ని తయారు చేస్తారు ఆల్కహాల్ వెనిగర్ మూడున్న ఆ మూడింట్లో వెయిట్ని ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారంటే ఆల్కహాల్ మరియు వెనిగర్ ఈరోన్నింటిని ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు నెక్స్ట్ వన్ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఇది ఐరనా మెర్క్యూరినా జింకా అల్యూమినియా సో ఇంకా వీడియోని లైక్ చేయండి వాళ్ళ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంది దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్సర్ సెకండ్ వన్ మెర్క్యూరీ నెక్స్ట్ వన్ నేను ఇచ్చారు సో హెమోగ్లోబిన్లో ఏముంటుందంటే ఐరన్ క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది సైనికోబాలమిన్లో కోబాల్ట్ ఉంటుంది ఇసుక అమరీ సిలల్లో సిలికాన్ ఉంటుంది ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జత ఏది సో నూనె నుంచి డాల్డాని తయారు చేస్తారు నూనె నుంచి డాళ్ళ తయారీకి హైడ్రోజన్ పడతారు కరెక్టే వెల్డింగ్లో ఎసిలిటిన్ ఎసిటిలిన్ కరెక్ట్ మంటలు ఆర్పడానికి ఆక్సిజన్ రాంగ్ అండి సో మంటల్ని ఆర్పడానికి ఏంది పడతారు కార్బన్ డైఆక్సైడ్ వాడతారండి ఆక్సిజన్ కాదు సో కాబట్టి మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మిథలైసిస్ అనేటి విడుదలైంది ఇది కూడా కరెక్టే సో మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సో సరికానిదంటే మూడోది ఒకటి రాంగ్ గా ఇచ్చారు నెక్స్ట్ వన్ బెర్రి బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది బిట్వల్వా బి వన్ ఆ బి సిక్స్ ఆ టూ నా సెకండ్ వన్ బి వన్ లోపం వల్ల కలుగుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి ఏబిసిడిఇ ఈ ఐదింట్లో ఏవి నీటిలో కరుగుతాయి అంటే బి మరియు సిడిఈకే వచ్చేసి నీటిలో కరగనివి బి మరియు సి నీటిలో కరిగేటివి సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ అని ఇచ్చారు సో డిఎన్ఏ అను నిర్మాణాన్ని ఎవరు అంటే జేమ్స్ డేవి వాట్సన్ తర్వాత రేడియో ధార్మికత కనుగొన్నది హెన్రీ బెక్వెరెలు పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సల్ఫాడ్రగ్స్ కనుగొన్నది డోమాక్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ వాహనాల్లో ఉండే ఎయిర్ బ్యాగులు ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు సోడియం బై సోడియం ఎసైడా సోడియం పెరాక్సైడా సోడియం క్లోరైడా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆన్సర్ సెకండ్ వన్ సోడియం ఇజైడ్ నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్ గాస్కెట్ హోస్ పైపుల తయారీలో వాడే రబ్బర్ ఏది సెకండ్ వన్ బ్యూనా ఎస్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దేని తయారీలో పీవీసీని ఉపయోగించరు పీవీసీ అంటే పాలిఫినైల్ క్లోరైడ్ నీటి పైపుల్లోనా రెయిన్ కోట్ క్యారీ బ్యాగులోనా స్విచ్ బోర్డులోన మరి పీవిసీని ఉపయోగించినది స్విచ్ బోర్డులో ఉపయోగించరు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ట్రాంక్విలైజర్ ఏది సోప్రమైసినా డయాజిఫామా క్లోరా ఫెనికాలా క్లోరోమైసిటినా ట్రాంక్విలైజర్ ఏది అంటున్నారు సో డయాజిఫామ్ సో ఇవండి ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ అండి ఇవి ఆర్ఆర్ జేఈఈ ఎగ్జామ్తో పాటుగా ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోలో ఇచ్చిన ఫిఫ్టీ క్వశ్చన్స్ని కూడా మీరు కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్